న్యూ ఇయర్ వేడుకలకు జమ్మూ కాశ్మీర్ పర్యాటక శాఖ సరికొత్తగా ప్లాన్ చేసింది. గుల్మార్గ్, పహల్మాగ్, సోనామార్గ్ ప్రాంతాల ప్రకృతి రమణీయతలను టూరిస్టులకు కొత్తగా పరిచయం చేస్తోంది. సమ్మోహనాస్త్రం వేసినట్లుగా కట్టిపడేసే అక్కడి హిమ సౌందర్యానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సింది. అలాంటి కాశ్మీరీ లోయలో నూతన సంవత్సర వేడుకలను జరుపుకునేందుకు జనం ఉత్సాహం చూపిస్తున్నారు. లైవ్ మ్యూజిక్, బాలీవుడ్ సింగర్ల హంగామా, లేజర్ లైట్ షో, మస్తీ మజా, ఇలా ఒక్కటేమిటి గుల్మార్గ్ మొత్తం రచ్చ రంబోలా. ప్రముఖ కశ్మీరీ గాయకులు అభా హంజూరా, ఆదిల్ గురేజీ, అఫాక్ షమీ గుల్మార్గ్ గోల్ఫ్ కోర్స్ ను ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. లేజర్ సౌండ్, లైట్ షోలు, మ్యూజికల్ నైట్ ఈవెంట్లు నూతన సంవత్సరానికి మరపురాని స్వాగతం పలకబోతున్నాయి. ఎటు చూసినా మంచుతో కప్పుకుపోయిన లోయలు, ముత్యపు వర్ణంతో ఉన్న పచ్చిక బయళ్లతో గుల్మార్గ్ గిలిగింతలు పెడుతోంది. మామూలుగా అయితే ఈ ప్రాంతం వేసవి విడిది కోసం ప్రత్యేకం, అయితే ఈసారి నూతన సంవత్సర వేడుకల కోసం ప్రత్యేకంగా ముస్తాబైంది. శీతాకాలపు స్వర్గధామంలో లైవ్ మ్యూజిక్ తో పాటు ఐస్ స్కేటింగ్ కూడా టూరిస్టులను అలరిస్తుంది. ఈసారి టూరిస్టుల సంఖ్య పెరుగుతుందన్న అంచనాలతో పర్యాటక శాఖ కార్యక్రమాలను పకడ్బందీగా ప్లాన్ చేసింది. 2023లో కశ్మీర్ పర్యాటక రంగంలో గుల్మార్గ్ అనుకున్న మార్క్ దాటింది. సగటున రోజుకు అక్కడికి 5000 మంది టూరిస్టులు వస్తున్నారు. ఆ క్రమంలో ఈసారి భద్రతా చర్యలు, క్రౌడ్ కంట్రోల్పై దృష్టి సారించారు అధికారులు. Так говорит, вот. Салам алейкум.